శ్రీమాత్రే నమః. సహనంతో ఉంటూ ఎంతమంది ఎన్ని బాధలు పెట్టినా సరే విజయాన్ని సాధించి తీరతాను అని మనోనిబ్బరంగా ఉంటే జీవితం ఎలా ఉంటుంది? అలాగే ఒక్క దెబ్బ తగలంగానే బాబోయ్ దెబ్బ తగిలేసింది ఇంక ఈ ప్రయత్నాన్ని నేను చేయను అని అనుకుంటే జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు శ్రీ శారదామాత పాద పద్మాలకు నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. విఘ్నేశ్వరుడి ఆలయంలో ఒకరోజు కుంభాభిషేకం జరుగుతుంది. ఆ ఉత్సవానికి ఆ ఊర్లో జనాలే కాకుండా బయట నుంచి కూడా చాలామంది వచ్చారనమాట. దాంతో ఆ ఆలయం అంతా కిటకిటలాడిపోతూ ఉంది. అందరూ గర్భగుడిలోకి వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటూ బయటకు వస్తున్నారు. ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఆ ఆలయ అర్చకులు ఏం చేస్తారంటే తలుపులు వేసేసి తాళం వేసి ఇంటికి వెళ్ళిపోతారు. అప్పుడు దైవ విగ్రహాన్ని చూస్తూ గర్భగుడికి బయట మండపంలో నేలలో పరచబడి ఉన్న ఒక గచ్చు పలకరాయి ఆ గర్భగుడిలో ఉన్న విగ్రహంతో మాట్లాడుతుంది. మిత్రమా, నువ్వు ఇప్పుడు దైవ విగ్రహంగా ఉన్నావు కదా, నీకు జ్ఞాపకం ఉందా? నువ్వు నేను ఒకే కొండలో పక్కపక్కనే ఉండేవాళ్ళం. నీకు ఇప్పుడు దైవ విగ్రహం అనే రూపాన్ని కల్పించి అందరూ భక్తితో పూజిస్తున్నారు. కానీ నా స్థితి చూడు, వచ్చిపోయే వాళ్ళందరూ నన్ను కాళ్ళతో తొక్కేస్తున్నారు. మన ఇద్దరం కలిసి ఒకే చోటు ఉన్నాం కదా, కానీ నీకు ఇప్పుడు మాలలతో మర్యాదలు చేస్తున్నారు, ప్రణామాలతో పూజాదికాలు చేస్తున్నారు. కానీ నాకు నా పరిస్థితి ఎలా ఉంది? అందరూ కాళ్ళతో తొక్కుతున్నారు. ఇదేం న్యాయం? ఇదేం దుస్థితి? మన ఇద్దరికీ ఇంత తారతమ్యం ఎందుకుంది? మనల్ని సృష్టించిన ఆ భగవంతుడు నాకు మాత్రం ఎందుకెంత అన్యాయం చేశాడు అంటూ వాపోతుంది. ఆ పలకరాయి ప్రశ్నకు దైవ విగ్రహం చిన్నగా నవ్వుతూ సమాధానం చెప్తుంది. మిత్రమా, నేనేం మర్చిపోలేదు, మన ఇద్దరం ఒకే చోటు ఉన్నావు నాకు గుర్తుంది. నువ్వే అప్పుడు ఒకరోజు ఒక సంఘటన జరిగింది, అది నువ్వు మర్చిపోయావు అంటుంది. ఏం సంఘటన జరిగింది, నేనేం మర్చిపోలేదు అంటుంది ఆ పలకరాయి. ఒకరోజు ఒక శిల్పి వచ్చారు కదా వాళ్ళ సహాయకులతోటి. వాళ్ళు ముందుగా నువ్వున్న చోటకే వచ్చారు. ఆ స్థపతి నిన్ను చూపిస్తూ తన సహాయకులతో చెప్తాడు కదా, ఈ బండశిల దైవ విగ్రహం చెక్కటానికి అనువుగా ఉంటుందని అనుకుంటున్నాను, కాబట్టి దీన్ని ఒకసారి ఉలితో కొట్టి చూడండి అని చెప్పారు. వెంటనే ఆ సహాయకుడేమో నీ మీద ఉలి పెట్టి ఒక దెబ్బ కొట్టాడు. అంతే, నువ్వు 8 ముక్కలుగా చిట్లిపోయావు. అది చూసిన స్థపతేమో ఈ బండశిల ఒక దెబ్బకే అనేక ముక్కలుగా చిట్లిపోయింది కదా, కాబట్టి ఇది దైవ విగ్రహానికి పనికిరాదు అంటూ అప్పుడు నా దగ్గరికి వచ్చారు, నన్ను చూపించారు. స్థపతి నన్ను చూపిస్తూ నీకెలా అయితే చెప్పారో నన్ను కూడా అలాగే కొట్టి చూడమని చెప్పారు కదా. ఆ సహాయకుడేమో నా మీద ఉలితో చాలా బలంగా దెబ్బ కొట్టాడు. అబ్బా, ఏం దెబ్బ అది! నేను ఏదో ఒక విధంగా తమాయించుకున్నాను తెలుసా ఆ దెబ్బని. అప్పుడేమో స్థపతి, ఒక ఉలి దెబ్బకి ఏం జరగలేదు కదా, మీరు ఈ బండశిల దైవ విగ్రహానికి పనుకొస్తుందేమో మళ్ళీ పరీక్షించి చూడండి అని చెప్పి నా మీద కొట్టారు కదా. ఆయన అలా చెప్పగానే ఆ సహాయకులేమో నా మీద అనేక చోట్ల ఉలితో ఫల్ ఫల్మని కొట్టారు. వాళ్ళు కొట్టిన అన్ని దెబ్బలకి నేను కించిత్ కూడా ముఖం చిట్లించకుండా సహనంతో ఓర్చుకున్నాను కదా. అది చూసి వాళ్ళందరూ ఈ బండశిల దైవ విగ్రహం చెక్కటానికి చాలా అనువుగా ఉంటుంది అని చెప్పి తమలో తమ మాట్లాడుకుంటూ తర్వాత నీ దగ్గరకు వచ్చి ఈ శిలను కూడా మనం పట్టుకెళ్దాం, ఆలయంలో దేనికైనా పనికి వస్తుందని చెప్పి కదా వాళ్ళు నిర్ణయించుకున్నారు. అలా నువ్వు నేను ఇక్కడికి వచ్చి పడ్డాము. నా దేహం మీద ఒక్క చోటు వదలకుండా ఉలితో కొట్టడము చెక్కడము చేశారు తెలుసా. ఆ విధంగా వినాయకుడి విగ్రహానికి సముచితంగా ఉండే కాళ్ళు చేతులు తల ఇలా నా మీద చెక్కి ముగించారు. ఆ యాతనని నేను పెదవి మెదపకుండా సహించాను తెలుసా. అందువల్ల నన్ను వినాయకుడి విగ్రహంగా రూపొందించి ఆరాధనలో ఉంచి పూజిస్తున్నారు. వందలాది మంది నన్ను ఆరాధించే స్థితి నాకు ఇందువల్ల ప్రాప్తించింది. మరి నువ్వు వాళ్ళు కొట్టిన ఒకే ఒక దెబ్బను కూడా సహనంతో భరించలేక చిట్లిపోయావు. అందుకే వాళ్ళు ఆలయ గర్భగుడికి ఎదురుగుండా మండపంలో జనులు వచ్చే చోట నిన్ను గచ్చు పలకరాయిగా అమర్చారు. జరిగింది ఇదే, ఈ స్థితికి కారణం ఎవరు చెప్పు అని చెప్తూ అడుగుతుంది గర్భగుడిలోని విగ్రహం.
ఇది కరెక్ట్గా మన జీవితానికి మనం పోల్చుకున్నామనుకోండి సరిగ్గా సరిపోతుంది. ఏదైనా సరే సాధించాలి అని అనుకున్నప్పుడు దానికి తగ్గ ప్రయత్నము, కృషి, సరి అయిన ఆలోచన ధోరణి ఉండాలి. అలా మనం చేసే ప్రయత్నంలో ఏదైనా సరే కష్టం వచ్చినా, బాధ కలిగినా సహనంతో వాటినన్నింటినీ ఓర్చుకుంటే మనం ఉన్నత స్థితికి వెళ్ళిపోతాం. ఇలా గనక మనం ఓర్చుకోలేదనుకోండి అసలు మనం ఉన్నత స్థితికి వెళ్ళగలమా? వెళ్ళలేం. కొంతమంది విద్య పట్ల పూర్తి స్థాయిలో శ్రద్ధ వహించి పాఠాలని క్రమం తప్పకుండా బాగా చదువుతారు. వాళ్ళు వాళ్ళ విద్యను పూర్తి చేసుకుని సార్థకత సాధించుకుంటున్నారు. వీళ్ళు పడే శ్రమ ఒక విధంగా ఈ దైవ విగ్రహం అనుభవించిన యాతన లాంటిది కదా. మరి ఇలాంటి యాతనని అనుభవించకుండా విద్యను అభ్యసించే కాలాన్ని పనికిరాని వ్యాపకాలలో వృధా చేసుకునే విద్యార్థులు కూడా ఉంటారు. వాళ్ళేమో ఈ గచ్చు పలకరాయి ఎలాంటి స్థితికి వచ్చిందో అలాంటి స్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జీవితంలో సరియైన సమయంలో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకుండా సహనం లేకుండా ప్రవర్తిస్తే మనం ఏ స్థితికి వెళ్ళగలం? జీవితంలో శ్రమకి ఓర్చి సహనంతో ఏ పనినైనా సరే చేస్తే ఖచ్చితంగా ఉన్నత పదాన్ని అందుకోగలుగుతాం. కష్టాలను ఓర్చుకోకుండా కర్తవ్యాన్ని నుంచి తప్పుకుంటూ చిన్న చిన్న పనులు సైతం పూర్తి చేయటానికి ముఖం చిట్లించేవాళ్ళు జీవితంలో పురోగమించకుండా దిగువనే పడి ఉండాల్సి వస్తుంది. మన చేతుల్లోనే ఉంది, భూమి మీదే పడి ఉండటమా లేదా ఆకాశంలో ఎత్తులో ఎగరటమా అనేది మన చేతుల్లో ఉంది. ఇది అందరికీ వర్తిస్తుంది, అంటే ఆధ్యాత్మిక స్థితిలో ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది, విద్యార్థులకి వర్తిస్తుంది, ఈ భూమి మీద ఉన్న ప్రతి వాళ్ళకి వర్తిస్తుంది కదా. కొన్ని సమయాల్లో కష్టాలు, అగ్ని పరీక్షలు అన్నీ వస్తూ ఉంటాయి. అవి తట్టుకుని నిలబడే శక్తి రావాలి అంటే మన చింతనంతా శ్రీకృష్ణుడి పాద పద్మాల మీద ఉంటే ఆ కష్టాలను తట్టుకునే మనోధైర్యం వస్తుంది. ఇలాంటి పరీక్షలను ఎంతమంది భక్తులు ఎదుర్కోలేదు? ప్రహ్లాదుడు, తిరునావకర సారు, మాణిక్యవాసుగారు, వీళ్ళందరూ ఇలాంటివన్నీ చెవి చూసిన వాళ్ళే కదా. ఇలాంటివన్నీ చెవి చూసినప్పుడు భగవంతుడు వాళ్ళ భక్తికి మెచ్చి స్వయంగా వాళ్ళ ఘనతని లోకానికి చాటి చూపించాడు. ఇది అధ్యాపకుడు పరీక్ష పెట్టి ఉత్తీర్ణులైన విద్యార్థిని పై తరగతికి పంపించటం వంటిది. కాబట్టి సహనమే సత్ఫలితాన్ని ఇస్తుంది. అగ్నిలో పుటం పెట్టిన బంగారమే కదా చాలా చక్కటి నాణ్యతను సంతరించుకుంటుంది. అలాగే ఓర్మితో భరించే వాళ్ళు కీర్తిమంతులు అవుతారు. ఏ పనైనా సరే ప్రారంభించడానికి ముందు బాబాయ్ ఆ పని చాలా కష్టమైంది అని చెప్పి ఎప్పుడు డీలా పడకూడదు. కష్టమైన పనిని పూనుకుని ఆ పనిని చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఘనత చేకూరుతుంది. కాబట్టి మనం కూడా దైవ విగ్రహంలా ఉండాలా, ఆ గచ్చు పలకరాయిలా ఉండాలా అనేది ఆలోచించుకుంటే మన జీవితానికి ఒక మార్గం ఏర్పడుతుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.